న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. ముందుగా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు కేంద్ర స్థాయిలో ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా టార్గెట్ ఎవరనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. మీరు ఎలా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనే అంశానికి సంబంధించే క్లారిటీ రాలేదు. ఏం చేయబోతున్నారు? సో ఒంటరి పోరాటమేనా? నమస్తే రూపా గారు. ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి వారందరికీ అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి యాజమాన్యానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని ముందుగానే తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చర్చ అయ్యేటప్పటికి సమయం తీసుకోవచ్చు కాబట్టి సంతోషం. ఎందుకంటే ఈరోజు 2018 సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి ఒక స్పష్టత వచ్చింది జాతీయ రాజకీయాల్లో, ప్రత్యేకించి తెలుగు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒక్క విషయాన్నైతే స్పష్టమవుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మరలా ఇతరులు, చంద్రబాబు నాయుడు గారు అంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వంలాగా ఇప్పుడు చంద్రశకం. చంద్రబాబు నాయుడు గారు గనక జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టనట్టయితే నరేంద్ర మోడీని ఎవరు ఇంత అంత స్థాయిలో వ్యతిరేకించినటువంటి నాయకుడు లేడు. నరేంద్ర మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీనే చేసింది. లేదా వారికి వ్యతిరేకంగా ఒక కుటుంబం ఏర్పాటు చేయాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారే చొరవ చూపించారు. ఇది జాతీయ స్థాయిలో. రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వారు గనక ఉంటే తనకి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి, గుర్తింపు ఉండదు కాబట్టి, పరిపాలనలో కంపారిజన్ వస్తూ ఉంటుంది కాబట్టి, పోలిక వస్తూ ఉంటుంది కాబట్టి చంద్రశేఖరరావు గారు అవసరం లేనటువంటి విషయాలను తలకెత్తుకుని తన స్థాయిని స్తోమతకి మించి ఆయన ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్న సామెతగా తిరుగుతూ ఉన్నారు. సరే, అది వారి ఇష్టం, వారు ఏర్పాటు చేసేది ఏ విధంగా చేసుకుంటారు ఏంటి అనేది అది అలా ఉంచితే అవసరం లేనటువంటి భాష. ఎందుకు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత వారు కోపంగా ఉన్నారంటే అది స్పష్టమవుతా ఉంది రూపా గారు. అది చివరికి వచ్చేటప్పటికీ ఏమిటంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అయితే, లేదని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక ఇక్కడ గెలిపించగలిగితే వారి చెప్పు చేతల్లో ఒక సామంత రాజులాగా ఉండేటువంటి అవకాశం అక్కడ కేసీఆర్కి ఇక్కడ వీరికి ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి వాళ్ళు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. తప్పు లేదు, ఆ ప్రయత్నం చేయటం కూడా మేమేం తప్పుపడతలా, కానీ అది బహిరంగ ప్రయత్నం కాదు, కుట్ర. అంటే వెనకుంటారు, చంద్రబాబు నాయుడు గారిని అధికారం దించేయాలి, భారతీయ జనతా పార్టీ ఎజెండా అదే, చంద్రబాబు నాయుడు గారిని అధికారం దించాలి, కేసీఆర్ గారి ఎజెండా అదే, చంద్రబాబు నాయుడు గారిని అధికారం దించాలి, వైఎస్ఆర్సీపీ ఎజెండా అదే, చంద్రబాబు నాయుడు గారిని అధికారం దించాలి, జనసేన ఎజెండా అదే. అంటే ఈ రాజకీయ పార్టీలు నాలుగు ఎజెండా ఒకటే, కానీ నలుగురు మళ్ళీ కలిసి మాత్రం ఉంటలేదు ఒక డయాస్ మీద. ఎందుకు ఉంటలేదు అని అడిగితే దానికి సమాధానం చెప్పరు. ఇది కుట్ర అంటున్నాం, ఇది రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత ఎదుర్కొనే శక్తి లేక కుట్ర రాజకీయాలు, దొడ్డి రాజకీయాలు, ఒంటింటి రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పి, బ్యాక్ డ్రాప్ రాజకీయాలు, బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి స్పష్టమైంది 2018 ఈ రోజు ఈ సమయంకి వచ్చేటప్పటికి. ఈ రాష్ట్రంలోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ అదర్సే రాజకీయంగా ఉంది అనేది స్పష్టమైంది దీనిలో రూపా గారు. ఎస్ రైట్ రాకేష్ గారు. సో ఏ విధంగా చంద్రబాబును ఎదుర్కోబోతున్నారు? జాతీయ స్థాయిలో అంశాలు ఒక్క నిమిషం పక్కన పెడితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా సో టీఆర్ఎస్ రోల్ ప్లే చేయబోతుందని అయితే ఎవరికి అర్థం కనపరుస్తుంది? అంటే ఏం చేయబోతున్నారు మీరు? సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళడం అంటే ఏంటి అసలు? మేము మీరు అడిగిన ప్రశ్నలో చంద్రబాబు నాయుడు మేము ఎదుర్కోవడం అంటే ఆల్రెడీ ఎదుర్కొన్నాం అయిపోయింది, మళ్ళీ కొత్తగా మేము ఎదుర్కోవడం అంటే నేను చెప్తాను. ఇంతకుముందు మిత్రులు చెప్పిన దానికి, రామకృష్ణ గారు చెప్పిన దానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ప్రేక్షకులకు 2018 ఒక సంవత్సరానికి వీడుకోలు తెలుపుతూ మాకు ఆనందకరంగా ఆహ్లాదకరంగా మాకు ప్రజలు తీర్పులు ఇచ్చారు కాబట్టి 2018 వీడుకోలు చెప్తూ రాబోయే నూతన సంవత్సరం 2019 వెల్కమ్ చేస్తూ ఏబిఎన్ ప్రేక్షకుల ద్వారా అందరికి కూడా వెల్కమ్ చెప్తూ మిత్రులు చెప్పిన దానికి సమాధానంగా మోడీ ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ బాబు లాస్ట్ టైం 2014 ఇష్యూ నేను చెప్పేది. దాంట్లో ఆ రోజు కూడా కొంతమంది నాయకులు తెలంగాణ ప్రాంతంలో కుల సంఘం నాయకులు కూడా కొంతమంది కలిశారు, కలిసికట్టుగా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు, అయిపోయింది. 2018 ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీకి ఏం పని లేకున్నా కానీ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఓడగొట్టడానికి, ఇప్పుడు అందరూ కలిసి అంటున్నారు కదా, అక్కడ మీ దాంట్లో లోగోలో వేసిన ఫోటోల్లో ముగ్గురు మీ రాష్ట్రం నాయకులు, ఒక ఆయన జాతీయ పార్టీ నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు ఒకరు.
దాంట్లో అంతకుముందు దానిలో ఉన్న దాంట్లో ముగ్గురు ఆయనతోటే ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పితే వాళ్ళు ముగ్గురు కూడా బాబు గారితోటే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇడిపోయారో, ఎందుకు కలిసినారో అప్పుడు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. నెంబర్ వన్. నెక్స్ట్ మన తెలంగాణ ఎలక్షన్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు, కోదండరాం గారు, సిపిఐ పార్టీ, గద్దర్ గారు, ఇంకా కొంతమంది కుల సంఘం నాయకులు, మందకృష్ణ అన్న గారు, అందరు కలిసికట్టుగా మొత్తం కలిసి తెలంగాణ మీద, తెలంగాణ మా ముఖ్యమంత్రి గారి మీద, తెలంగాణ అభివృద్ధి మీద పడి దాడి చేశారు. దాడి చేసి తెలంగాణ ప్రజలు కర్రు కాసి వాత పెట్టారు, అది వాళ్ళకి తెలుసు. ఈరోజు కొత్తగా మేమేమంటున్నాం, మా రాష్ట్రం, ఇద్దరు రాష్ట్రాలు విడిపోయినాయి, మా పొలం మాకుంది, మీ రాష్ట్రం మీకుంది, మాది మాకు డెవలప్ చేసుకోమని తెలంగాణ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, తెలంగాణ ప్రజల పక్షాన మేము డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం, మేము మొన్న ఓట్లు అడిగింది కూడా మా అభివృద్ధి చూడండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అది ఏమైనా చేసుకొని ఉండే డైరెక్ట్గా ఇక్కడ వచ్చి ఎలక్షన్లలో వచ్చి మేము ఇది నేనే కట్టినా, అది నేనే కట్టినా, మొత్తం హైదరాబాద్ నేనే కట్టినా, కాల్వలు నేనే తవ్వినా అని చెప్పేసి చెప్పారు. నేను కాదంటలేను, సరే అది వాళ్ళ ఇష్టం. కానీ మేమేమంటున్నామంటే ఇప్పటికి కూడా మేమేమంటున్నాం, నిన్న మాట్లాడిన సరే వాళ్ళు అన్నారు, ఈరోజు అందరు కలిసికట్టుగా వచ్చి తెలంగాణలో ఏం చేయగలిగారు, తెలంగాణలో ఏం చేయలేదు. ఈరోజు వాళ్ళకు వాళ్ళు అక్కడ ఎవరు లేరు, వాళ్ళకు ఒక తయారు చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే ఒక బొమ్మను తయారు చేసుకొని అంటే వీళ్ళంతా కలిసిపోయినరు, కలిసికట్టుగా వస్తారు. కలిసికట్టుగా వచ్చింది మేము ఎక్కడ వాళ్ళతో కలిసి కంటెస్ట్ చేసినామా, మాకేమన్నా అంటే మోడీగా బీజేపీతో కలిసి కంటెస్ట్ చేసినామా, కాంగ్రెస్ తోటి, మీరే కదా అన్యాయంగా రాష్ట్రం లేలే మొత్తం విడగొట్టింది, మీరు అన్యాయం, ఇటలీ రాక్షసి, భూతము, దయ్యము అని చెప్పేసిన మీరు కలిసిరు కదా, మేము ఎవరితో కలవలే, మేము 2014 ఇండివిజువల్ గానే పోయాం, ఎన్డీఏతో కలవలే, యూపీఏ తోటి కలవలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అంటున్నారు ఒకటే మాట, ఈరోజు దేశ రాజకీయాలు, ఎస్ వెస్ట్ బెంగాల్ ప్రకటించింది రైతు బంధు పథకాన్ని, రైతు బీమాను ప్రకటించింది, వెస్ట్ బెంగాల్ ప్రకటించింది, ఒరిస్సా దాని గురించి ప్లాన్ చేస్తుంది, ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తారు. మేమేమంటున్నాం మా అభివృద్ధి అంశాలను ఎజెండాగా తీసుకోండి, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎక్కడైనా అభివృద్ధి ఎజెండాని తీసుకోండి. అవినీతి మీద మాట్లాడి ఎలక్షన్లకు పోయేటువంటి కల్చర్ వద్దు మనకు. ఎస్ ఇగో ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేశాం, ఈ అభివృద్ధి జరుగుతుంది. నిజంగా గొట్టిపాటి గారు మాట్లాడుతున్నారు అన్న, 17 ఏళ్ళు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ మీ మిత్రపక్షం కూడా మొత్తం కలిపి 70 ఏళ్లలో మీరే కదా ఇద్దరు కలిసి పరిపాలించింది. గోదావరి మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్ దగ్గర నుంచి ఎండ్ అయితే, ఆదిలాబాద్ దగ్గర స్టార్ట్ అయితే ధవళేశ్వరం ఆనకట్ట వరకు మధ్యలో ఒక్క ప్రాజెక్ట్ లేదన్న, ఆనకట్ట లేదు, ఒక డ్యామ్ లేదు, ఒక బ్యారేజ్ లేదు. అట్లాంటివి మాట్లాడుకోకుండా ఎంతసేపు ఎందుకు వచ్చారు, తెలంగాణలో ఏం పని వచ్చారు, ఎందుకు కాంగ్రెస్ తోటి కలిసి మా మీద దండయాత్రకు వచ్చిరా, ఎవరు చేసిర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమేమంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాం. తెలుగోళ్ళు అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడే తెలుగు కూడా మేము కాదా, తెలుగోళ్ళు వాళ్ళు ఒక్కడే తెలుగోళ్ళ, లేకపోతే ఆయన ఒక్కడే కడితే ఎవరిని కలిసిండండి, ఆయన కలిసింది ఎవరిని, ఎన్డీఏలో ఉండే మోడీ తోటి ఉన్న పక్షాలు, బీజేపీతో ఉన్న పక్షాలు, మోడీ గురు కదా ఆయన ఒక ప్రధానమంత్రి, బీజేపీతో ఉన్న పక్షాలను కలిసి ఆరోజు తిరిగిండు, ఈరోజు యూపీఏ ఉన్న పక్షాలను కలిసి ఆయన తిరుగుతుండు. నవంబర్ 1 నాడు రాహుల్ గాంధీని దేశం మొత్తంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఒప్పుకోని రోజు నవంబర్ 1 నాడు ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికే నేను వచ్చినాను ప్రకటించాను. చూసుకోండి అది కావాలంటే, అది మేము అనలేదు అని చెప్పేసి టీడీపీ పార్టీ నాయకులు చెప్పి డేట్తో సహా ప్రెస్ మీట్తో సహా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట చెప్తున్నా, ఈరోజు అన్యాయం దుర్మార్గం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టడం మాత్రమే. మేము ఒకటేమన్నా రాజకీయ పక్షంగా మీ వైఖరి మీకు ఉండొచ్చు, కానీ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా మా రాష్ట్రంలో ఏం పని, మీది మీకు వైఫర్ గైడ్ అయితే ఎవరు ముఖ్యమంత్రి చేద్దామని వచ్చారు, అదే మేము అడుగుతున్నాం. మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు. ఒకవేళ నిజంగా ఆయనకు విజన్ ఉంటే ఈ అభివృద్ధి నేను చేశా, ఈరోజు నేను చెప్తున్నా తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి కూడా మేము అచ్చేం తిరుగుతాం మీకు సార్, మొన్న బాగా మాట్లాడు. మేము ఏమంటున్నాం అంటే సామల దగ్గరకు వస్తే ఎందుకు వచ్చారు అని అడిగారు అన్న, మేము దుర్గమ్మకు ముక్కు పడక కూడా పెట్టుకున్నాం, వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు కూడా ఇచ్చినాం, అవన్నీ ఇచ్చినప్పుడు మంచోళ్ళం అయితే గానీ సాములకు వచ్చి దండం పెడితే దేవుడు ఒకగానే ఉండాలని లెక్కుంటా. అదే నేనేమంటున్నా అంటే ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా మీరు వచ్చి ఇక్కడ ప్రచారం అయ్యేయచ్చు, మేము అసలు పీఠానికి కూడా అవ్వద్దని చెప్తారా? ఓకే ఓకే రాకేష్ గారు ఒక నిమిషం విల్సన్ గారు, సో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పినవన్నీ ఉన్నారు, ఏం సమాధానం చెప్తారు? మొత్తానికి అందరినీ కలిపికట్టుగా ఉంచే ప్రయత్నం అయితే కేంద్రం నుంచి మీ ద్వారానే జరుగుతుందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు నక్కకి
నాగలోకానికి తేడా ఏంటి, ఆ పులిని చూసి నక్క పాత పెట్టుకుంటుంది అన్నారు. నేనేమంటారంటే నక్కకి నాగలోకానికి తేడా అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు మోడీ గారు ఎక్కడో ఉన్నారు, మీది ఉండేది ఒక రాష్ట్రం, 13 జిల్లాలు, ఒక జాతీయ నాయకుడి గురించి మాట్లాడడానికి మీకేముంటుంది? ఒకవేళ మాట్లాడితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడితే స్ట్రోక్ ఉంటుంది, స్టేక్ ఉంటుంది. మరి మీరు మాట్లాడే మాట ఆఖరికి హార్ట్ స్ట్రోకే దారితీస్తుంది. ఈరోజు లిటరల్గా ఆయన భయపడతా ఉన్నారు. అభద్రతా భావంతో ఏం చేస్తున్నాడంటే, ఆయన గతంలో ఇదే టెక్నిక్ జగన్మోహన్ రెడ్డి చేసేవాడు, ఇది సోనియా గాంధీని తిట్టి ఒక వాతావరణం బిల్డప్ చేసుకోవాలని చేసుకున్నాడు. అదే ఫార్ములా ఈరోజు ఈయనకు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి బాస్. నాకు తెలిసి ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అర్థం కావాలా? మీరు గమనించండి, ఆ రోజు సోనియా గాంధీ తిట్టంటే ఈరోజు మోడీ గాంధీ తిడుతున్నారు, ఏం తేడాలా? తర్వాత ఆయన ప్రత్యేక హోదా అంటే వీళ్ళు కూడా ప్రత్యేక హోదా అన్నారు. అసలు మీకు ఒక విధానం ఉండాలి కదా, మీరు అన్నీ ఆలోచించి, మీరు పెద్ద మేధావి కదా, ఆలోచించే కదా ప్యాకేజ్ అడిగారు. ప్యాకేజ్ అడిగిన వాళ్ళు ఎందుకు యూటర్న్లు, ఎక్స్టర్న్లు, వై టర్న్లు తీసుకున్నారు? కానీ నేనేమంటానంటే మీకు అసలు ఆలోచించే విధానం లేదు రామకృష్ణ గారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి పీఠం రామకృష్ణ గారికి ఇస్తే చంద్రబాబు కంటే అద్భుతంగా చేస్తాడు. నేను పొగడం కాదు, నాకు తెలుసు ఆయన శత ప్రజ్ఞ తెలుసు, తెలుగుదేవారు. నేను కూడా ఏమంటానంటే, మా 4 ఏళ్లలో, సార్ ఒక్క నిమిషం ఆగండి, మీ టర్మ్ వస్తే మీరు మాడదురు, 4 ఏళ్లలో కనీసం ఒక హైకోర్టు కట్టలేదు, ఒక సెక్రటరీ కట్టలేదు, అసలు ఏం కట్టారమ్మా? డబ్బులు అంటే ఊరనే ఉన్నాయా, చెల్ల పెంకులు అవి? అంటే అసలు ఆయన డబ్బు అంటే లెక్కలేదు. ఆయన ఏదో సింగపూర్లోనో మలేషియాలో డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాడేమో. మేము ఇచ్చిన డబ్బుకి 1 రూపాయికి లెక్కలేదు. నీతి ఆయోగ్కి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే 500 కోట్లు గల్లంతు, దానికి సంబంధించిన సమాచారం లేదు. అదేదో ఆ దుర్గగూడి పక్కన ఫ్లైఓవర్, నేను విజయవాడలో ఉంటున్నా, ఆ ఫ్లైఓవర్ ఇప్పటికి కూడా 30% 40% కూడా పూర్తి చేయలేదు. అసలు మీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉంది? ఇంకోటి ఏమంటారంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో వీళ్ళు కూడా పోతా ఉన్నారు ఇంకొక రకంగా. ఎట్టా మాకేమన్నారు, మీకు కర్ణాటకలో జేడిఎస్ బీటీము బీజేపీ కన్నారు, మరి అదే బీటీమ్ వీళ్ళు కలిశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మాకు బీటీము వైసీపీ, మాకు బీటీము పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు మాకు అవసరం ఏంటి? మాది జాతీయ పార్టీ, ఇదే ప్రచారం ఇక్కడక్కడ తెలంగాణలో చేశారు. తెలంగాణలో కూడా ఏమన్నారు, కేసీఆర్ వెనక బీజేపీ ఉంది, అదేవిధంగా కొన్ని ఓడిపోయే సీట్లు వీళ్ళందరికీ కిషన్ రెడ్డికి వీళ్ళందరికీ ఇస్తున్నారు, అక్కడ డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు, ప్రచారం చేశారు. ఇదే కదా వీళ్ళే కదా ప్రచారం చేసింది, మరి మరి డమ్మీ క్యాండిడేట్లు పెడితే మా వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? కాబట్టి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ విధానం ఉంటుంది. వాళ్ళ పార్టీ అభ్యర్థులు గెలవాలి, వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. మీ పార్టీ అభ్యర్థి గెలవాలి, మీరు ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి ఒక జాతీయ పార్టీగా మా అస్తిత్వం మాకుంది, మా విధానాలు మాకున్నాయి, మీకే ఏ క్లారిటీ లేదు. ఈరోజు ఆ తలాక్ తలాక్ బిల్లు వస్తే ఒక పక్క ఏమో తలాక్ తలాక్ బిల్లుకి సపోర్ట్ చెప్పరు, ముస్లింస్ హక్కులు కాపాడతారంటారు. తలాక్ తలాక్ బిల్లులో ముస్లిం మహిళల హక్కులు కాపాడడం కోసమే కదా, అదొక సామాజిక దురాగతం కదా. మీ స్టాండ్ ఏంటి? క్లారిటీ ఉండదు. కాబట్టి ఓటు రాజకీయం తల్లి, ఓటు రాజకీయం చేసిన కాలం చంద్రబాబు నాయుడు గారికి ఏ విలువ? మీరు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం అంటారు, కాంగ్రెస్తో మీరు జట్టు కడతారు. కాబట్టి ఒక విధానము, ఒక పాలసీ, ఒక క్లారిటీ ఏమీ లేకుండా బాబు గారు పాలన నడుపుతున్నారు. అలాంటి పాలనలో అలాంటి మంచి వ్యక్తులు ఉండడం అనేది వాళ్ళ వ్యక్తిత్వం పోద్ది. కాబట్టి ఆ పార్టీకి విధానం లేదు. మరి సోనియా గారు దెయ్యం అన్న కాంగ్రెస్ పార్టీ ఎట్ట చేరతారు? ఆత్మగౌరవం లేదా మీకు? అదే నిజమైతే మేము కూడా కాంగ్రెస్ పార్టీ చేరిపోవచ్చుగా. ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయిపోతే 2 సంవత్సరాలు మీరు, 2 సంవత్సరాలు మేము పరిపాలించమంటే అసలు ఈ పార్టీలే ఉండవుగా. ఒక ప్రధానమైన అంశం, ఇంతకు ముందు మీతో ఉన్న నాయకులు ఎవరు మీతో లేరు, అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేని కారణంగానే ఇప్పుడు వీళ్ళంతా కలిసారని ఒక ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది రాకేష్ గారు ప్రధానమైన ప్రశ్న. ఏం చెప్తారు? పరిపాలించిన తెలుగుదేశం పార్టీ, అంటే వారి మాటకు ఒకటే సమాధానం, ఆంధ్రప్రదేశ్ను 17 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీని వారి మాటలో చెప్పింది. సో పరిపాలన ఆ ప్రాంతంలో కూడా పరిపాలించినటువంటి పార్టీగా మేము అక్కడ రావటం, ప్రచారం చేయటాన్ని మరి వారు ఏ విధంగా తప్పడుతున్నారో అర్థం కావట్లేదు. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారు, వివిధ పార్టీల తరఫున వచ్చి ప్రచారం చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రావటాన్నే వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. సరే, అది అలా ఉంచితే ఇక విల్సన్ గారు నా ఉద్యోగం కూడగొట్టే పని చూస్తున్నట్టున్నాడు ఈయన. నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, కితాబులు ఇచ్చి అవార్డులు ఇస్తా ఉంది. రూపాగారు ఒక నిమిషం, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆయన పనితీరు మీద బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్తున్నారు.
ఇది ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అదే డబుల్ స్టాండర్డ్. దీనికి ఆన్సర్ చెప్పండి నరేంద్ర మోడీ గారిని. దీనికి ఆన్సర్ చెప్పండి. మేము చాలా బాగా ఒక్క నిమిషమా చాలా బాగున్నాము. పదకొండు వృద్ధి రేటు మాకు అవార్డులు వస్తాయన్న వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నా ఏ ముఖం పెట్టుకొని వస్తారు మేము చచ్చాము బతికేమని ఎట్టంటారు అంటే డబుల్ స్టాండర్డ్స్ ఇదే రామకృష్ణ గారు. మీరైతే నిజాయితీకి మారుతారు ఆ నిజాయితీ బాబు గారు లోపించింది అనేది మా ఆరోపణ. కాదండి ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇవ్వాలి అప్పు ఇవ్వాలి లేదంటే మీకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను ఇవ్వకపోయింది మీరు మీరు పర్లేదు మీరు కంఫర్టబుల్గా ఉంటున్నారుగా అంటే దాని అర్థం నేను ఇవ్వాల్సినవి ఇవ్వద్దు అని కాదు కదా. నేను ఇవ్వాల్సినవి ఇవ్వద్దు అని కాదు కదా. ఇవ్వాల్సినవి మీరు అడుగుతారు కదా. ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా విల్సన్ గారు. సో ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు ఇవ్వనంత మాత్రాన మేము ఇక్కడ చచ్చిపోం కదా. మేము ఇవ్వనంత మాత్రాన మా ప్రయత్నం మేము చేసుకుంటాం కదా. ఇవ్వాల్సింది మీరు ఇవ్వలేదు అనేటువంటి మాట సరే అది అలా ఉంచితే ఇంకోటి ఇక్కడ మాట్లాడేదంటే అవార్డులు ఇస్తున్నారు. సరే ఇదంతా అట్లా ఉంచితే ఈరోజు మీ డిబేట్ కూడా ఏంటంటే పరిపాలన సంబంధించిన అంశాలు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ వ్యతిరేకులా కాదా? వ్యతిరేకులైతే ఒక జట్టు కడతానికి సిద్ధంగా ఉన్నారా లేదా? లేదు మీరందరూ కూడా ఏకతాటి పైన రాకుండా. రామకృష్ణ గారు మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు కూడా అంతే దూరం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు అగ్రేష్ ప్రచారం చేశారా? ఎలక్షన్లు జరిగిందండి ముఖ్యమంత్రి కాదు దేశం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేసిన వాళ్ళు మీరు ఒక్కరే. ఇప్పుడు విల్సన్ గారు మాట్లాడినట్టుగా అయ్యే కాంగ్రెస్ పార్టీతో కలవనటి సందర్భంలో కలిసాం మాట్లాడాం మేము వారితో పొత్తు పెట్టుకున్నాం కలిసి పోటీ చేసాం అంత బహిరంగంగా చేసాం. సరే దానికి విమర్శలు వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాం. సరే అంతిమంగా ప్రజలు ఏదో తీర్పు చెప్పారు. మేము దాన్ని కాదంటలేదు కదా. ఇక్కడ మేమనేది ఏంటంటే మీరు కూడా అలాగే వస్తాను అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని ఒకటి రెండు సార్లు చాలా ఆచి తూచి మేధావిగా మాట్లాడే కేసీఆర్ గారు చాలాసార్లు ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు చెప్తున్నారు. మేము రమ్మని స్వాగతిస్తున్నాం. వచ్చి మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? లేదు ఎవరైనా గెలిపించడం కోసం ప్రచారం చేద్దాం అనుకుంటున్నారా? అది ఏంటి అనేది చెప్పమంటున్నాం. తప్పే ఉంది దానిలో. మేమనేది అది మీరు మేమనేది మీరు లేదంటే అయితే అది కుట్ర రాజకీయం అయి అవుతుంది కదా అంటున్నాను. అది బ్యాక్ స్టాపింగ్ అవుతుంది కదా అంటున్నాను. అది చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ యొక్క కనుసనల్లో మీరు ఆడుతున్నారు కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పెద్ద సోనియా గాంధీ కనుసన్నారు కదా పళనిస్వామి పళనిస్వామి గారు కుమారస్వామి గారు ఇలాంటి వాళ్ళు అయితే దేశ రాజకీయాల మీద అంత ప్రభావితం చూపించలేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పొట్టు ఉంది కాబట్టి అది ఆయన ఎట్టగొట్ల ఇక్కడ డిగ్రేడ్ చేసి ఆయన ఎట్టగొట్ట ఇక్కడ ఈ రాష్ట్రానికి దేశ రాజకీయాల్లోనూ ఉండదని నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. మేము వెళ్ళినాకే కదా సార్ మీ మీద అవిశ్వాసం పెట్టింది. మేము వచ్చినాకే కదండి అవిశ్వాసం పెట్టేటువంటి దానికి ధైర్యాన్ని తీసుకొచ్చాం. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చూపెట్టండి నాకు ఎన్డీఏ నుంచి యూపీఐకి పోయింది అది పట్ట. నిజంగా ఆయన ఇండివిజువల్ గా అన్ని పార్టీలు ఏకం చేయడానికి దిగుతుంది వేరు. నరేంద్ర మోడీ మీరు వ్యతిరేకం చేస్తారు లే సూటి ప్రశ్న. మీరు కాంగ్రెస్ తో కలిసాక నేను చెప్తున్నాం కదా కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా కలిసాం. మీకు మళ్ళీ పరోక్షంగా పద్ధతులు లేవు పట్టుకున్నారు. విరామం తర్వాత కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్నామని బహిరంగంగా మేము చెప్తున్నాం కానీ టీఆర్ఎస్ ఎవరితో కలిసి వెళ్తుందో బహిరంగంగా చెప్పగలరా అని గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు అడుగుతున్నారు. చిన్న విరామం తర్వాత తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అవబోతున్నారు డిబేట్ లో మనతో పాటు. చిన్న విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తున్నామండి ఏబీ నాంద. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. డాక్టర్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎవరు ఎవరితో తలపడబోతున్నారనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఓడించాలని కసితోనే ఉన్నారనే అంశానికి మాత్రం నాయకులందరూ క్లారిఫికేషన్ స్వయంగా మాట్లాడుతూ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సో ఎలాంటి రాజకీయం జరగబోతుంది అనుకోవచ్చు? బహిరంగంగా ఎవరెవరికి మద్దతు ఇవ్వచ్చు? ఇప్పుడు ఇంకా మూడు నెలల నాలుగు నెలల ఏప్రిల్ మే కాబట్టి జనవరికి రేపు జనవరి ఎంటర్ అవుతున్నావు కాబట్టి ఇంకా నాలుగు నెలలు ఎన్నికలు అదొకటి. రెండవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జమిలీ ఎన్నికలు. మిగతా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ ఒకవేళ వీలైతే జమ్మూ కాశ్మీర్ ఈ ఐదు రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు. మిగతా దేశమంతా లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు. ఇక మూడవది ఏ రాజకీయ పార్టీకైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. నాలుగు జాతీయ పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ సిపిఎం సిపిఐ జాతీయ పార్టీలుగా
టీడీపీ, వైకాపా అండ్ జనసేన ప్రాంతీయ పార్టీలుగా. ఏ పార్టీకైనా 3 లక్ష్యాలు ఉంటాయి. 1 లక్ష్యం ఏమి, వీలైతే తామే అధికారంలోకి రావాలి. అది వీలు కానప్పుడు వీలైనని ఎక్కువ సీట్లు తెచ్చుకునేది గెలవాలి. అది కానప్పుడు తమ ప్రత్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థి ఓడిపోవాలి. ఈ 3 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా ఎత్తులు బొత్తులు చిత్తులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉండొచ్చు అనేది ఆలోచిస్తే, ఇప్పుడు 1 కాంగ్రెసే తీసుకున్నాం. కాంగ్రెస్ కు మా లక్ష్యం ఏమి, 1 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడం అనేది మా ప్రథమ లక్ష్యం. 2, వీలైతే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీ అధికారంలోకి రావడం అనేది 2. 3 ఏమి, వీలైతే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సారథ్యంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది మా యొక్క 3వ లక్ష్యం. 4 వచ్చేసి రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ గెలుచుకొని కీలకమైన పాత్ర పోషించాలనేది మా లక్ష్యం. ఇవి మాకు సంబంధించేటి. ఫస్ట్ ఏమి, బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడము. 2 వచ్చేసి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీ అధికారానికి రావడము. 3 ఆ యూపీఏ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడము. 4 రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం అనేది మా యొక్క లక్ష్యం. బీజేపీ లక్ష్యం ఏమి, బీజేపీకి వచ్చేసి కేంద్రంలో మళ్ళీ వాళ్ళే అధికారం లేక రావాలనుకోవడం ప్రథమ లక్ష్యము. 2, వాళ్ళు అధికారం లేక రాని పక్షంలో కాంగ్రెస్ అధికారం లేక రాకుండా చేయడం అనేది అది 2. కాబట్టి రాష్ట్రంలో వచ్చేసి టీడీపీ అధికారం లేక రాకుండా చేయడం అనేది 3. 1, వాళ్ళ అధికారం లేక రావడం కేంద్రంలో. 2, కాంగ్రెస్ అధికారం లేక రాకుండా చేయడం కేంద్రంలో. 3, రాష్ట్రంలో టీడీపీ అధికారం లేక రాకుండా చేయడం అనేది అది బీజేపీ లక్ష్యాల్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సిపిఎం, నేను జాతీయ పార్టీకే వస్తున్నా. సిపిఎం పాత్ర ఏముంటుంది, వాళ్ళు కేంద్రంలో బీజేపీ అధికారం లేక రాకుండా చేయాలనేది ప్రధమంగా జనరల్ విశ్లేషణ చెప్తున్నారు. వాళ్ళ పార్టీ రేపు టీడీపీతో వెళ్తుందో లేదో అడగండి. నేను వస్తున్న ఈ లక్ష్య సాధన కోసం అన్ని పార్టీలకు ఇంపార్టెంటే కదా. ఈ లక్ష్య సాధనలో సిపిఐ వాళ్ళు వచ్చేసి వీలైనన్ని ఎక్కువ సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడము, కేంద్రంలో బీజేపీ రాకుండా చేయడం అనేది సిపిఐ లక్ష్యం ఉంటుంది. సేమ్ సిపిఎం కూడా అదే టైప్ లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా వీలైనన్ని ఎక్కువ సీట్ తెచ్చుకోవాలనే టైప్ లో ఉంటుంది. ఇక్కడ టీడీపీకి వైకాపాకు సంబంధించి టీడీపీ లక్ష్యాలు ఏమి, 1, రాష్ట్రంలో అధికారంలోకి రావడం. 2, రాష్ట్రంలో వైఎస్ఆర్సీ అధికారంలోకి రాకుండా చేయడం. 3, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడం. ఇవి టీడీపీ యొక్క ప్రధాన లక్ష్యాలు. వైఎస్ఆర్సీ యొక్క లక్ష్యాలు ఏమి, రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రావడం. 2, టీడీపీ అధికారంలోకి రాకుండా చేయడం. 3, కేంద్రంలో వచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడం. ఈ మధ్యలో టీఆర్ఎస్ పార్టీ ఏమంటే, వాళ్ళకు వచ్చేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి తెలంగాణలో ప్రధానమంత్రి ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకూడదు మనం, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టారు కాబట్టి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏ విధంగా ఎత్తులు పొత్తులు ఉంటాయంటే, ఇక్కడ టీఆర్ఎస్ కు సంబంధించి వాళ్ళు డైరెక్ట్ గా కంటెస్ట్ చేస్తే ఓటు చీలిపోతాయేమో భయము, లేదా వైఎస్ఆర్ కు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే వాళ్ళే తీసుకుంటారు తీసుకోరు దానివల్ల వచ్చేసి నెగిటివ్ వస్తారని చెప్పేసి బహుశా ఆ 2 పార్టీల మధ్య ఇండైరెక్ట్ అనేది ఉంటుంది. టీఆర్ఎస్ మధ్య వైఎస్ఆర్సీ మధ్య ఇండైరెక్ట్ అనేది అది ఓపెన్ గా తెలిసిపోతుంది. ఓపెన్ గా డైరెక్ట్ గా లేకుండా కానీ బహిరంగ రహస్యమే, ఎందుకంటే మన సంబరాలు చేసుకోవడము, టీఆర్ఎస్ ఆడు గెలిస్తే వీళ్ళు సంబరాలు బాణసంచ స్వీట్ పంచుకోవడము. తర్వాత వచ్చేసి ఇంకా బీజేపీ మొదటి నుండి వైఎస్ఆర్సీకి వచ్చేసి అనధికార మిత్రపక్షము. కాబట్టి ఇది టీఆర్ఎస్ సంబంధించి, ఇంకా బీజేపీకి సంబంధించి ఏమంటే ఆ 2 ఈ ప్రచారం తెలంగాణలో కూడా చేశారు, మాకేదో వాళ్ళు మిత్రపక్షం అని. నిజంగా మిత్రపక్షం అయితే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటాం కదా, లేదా వాళ్ళతో అవగాహన వెళ్ళుంటే మాకున్న 5 సీట్లు పోయే రావు కదా. జనరల్ విశ్లేషణ చెప్పారు మీరు, ఎవరితో కలవచ్చని చెప్పేటి టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, ఎందుకు ఈ పొత్తులను యాక్సెప్ట్ చేయలేదు? ఒకవేళ కలవాలనుకుంటే మీకేం నష్టం అనేది వారి ప్రశ్న. అసలు మీరు రేపు టీడీపీతో కలిసిపోతారా, అది క్లారిటీ అని చెప్పగలరా మీరు? చంద్రబాబు నాయుడు త్వరలో తెలుస్తుంది, అది కూడా వచ్చేసి త్వరలో వచ్చేసి, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి త్వరలో వచ్చేసి అది కూడా తెలుస్తుంది, పొత్తు ఉంటుందా ఉండదా కాంగ్రెస్ టీడీపీ అనేది త్వరలో వచ్చేసి తెలుస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ పరిస్థితి ఏమంటే, కేంద్రంలో కాంగ్రెస్ రాకూడదు అనేది అది బీజేపీ లక్ష్యము, టీఆర్ఎస్ లక్ష్యము, వైకాపా లక్ష్యము. ఇక్కడ వచ్చేసి టీడీపీ రాకూడదు అనేది బీజేపీ లక్ష్యము, టీఆర్ఎస్ లక్ష్యము, వైకాపా లక్ష్యం. కాబట్టి ఈ 3 పార్టీల మధ్య
ప్రీ పోల్ గానీ పోస్ట్ పోల్ గానీ అవుట్ సైడ్ సపోర్ట్ గానీ ఇది ఖచ్చితంగా వచ్చేసి ఒక కూటమి ఈ మూడు. కాకపోతే అంటే ప్రీ పోల్ పెట్టుకుంటే ఒకవేళ గెలిచి కొడుతుంది ఏమన్నా ఉద్దేశంతో ప్రీ పోల్ కు పోకుండా గానీ పోస్ట్ పోల్ వచ్చేసి ఇన్విటబుల్. కాబట్టి బీజేపీ టిఆర్ఎస్ తెలంగాణలో ఇదే ప్రచారంతో టీడీపీ కాంగ్రెస్ ముందుకెళ్లాయి, ప్రజలు నమ్మలేదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా మరోసారి అదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేది రాకేష్ అంటున్న అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి ప్రధానమైన అంశము ప్రత్యేక హోదానే, ప్రత్యేక హోదా ఇవ్వగలిగేది కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ లేకుండా వచ్చేసేసి ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఏమంటే మాకు కొంత మీడియా పవర్, మనీ పవర్, మ్యాన్ పవర్ లేకపోవచ్చు, కానీ అస్త్రాలన్నీ మాయే కదా. ప్రత్యేక హోదా ఇవ్వగలిగేది మేమే, స్టీల్ ప్లాంట్ ఇవ్వగలిగేది మేమే, రైల్వే జోన్ ఇవ్వగలిగేది మేమే, పోలవరం పూర్తి చేయడం మేమే. ఇప్పుడు ఇంత ముందు తులసిరెడ్డి గారు కావచ్చు లేకపోతే అంటే వేరే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన కామెంట్ ఏంటంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే వైఎస్ఆర్ సిపి వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సీట్లు పంచుకున్నారని ఒక ఆరోపణ చేశారు. ఏదో మా మిత్రపక్షము మా స్వపక్షమైనట్టు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే దుబాయ్లో ఉన్న ఇండియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, లేదా అమెరికాలో ఉన్న ఇండియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకంటే రెండు దాయాదుల దేశాలు కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు మీకు ప్రత్యర్థి, అక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి, ఆయన ఓడిపోయాడు, ఇక్కడికి వచ్చి ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలంతా చంద్రబాబు నాయుడు పోయి ఓడిపోయాడు పక్క రాష్ట్రంలోకి, ఎక్కడిపోయినా ఓడిపోతాడని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి ఏదో వైఎస్ఆర్సీపీ అంతా మాకు సపోర్ట్ చేసినట్టు, లేకపోతే మేమేదో సపోర్ట్ చేసినట్టు కలిసింది మీరిద్దరు. మీ తులసిరెడ్డి గారికి తెలుసు, ఈ రోజు కాదు పార్టీ పెట్టిన పని నుండి 30 సంవత్సరాల నుంచే ఏదైతే టీడీపీ పార్టీ పోరాటం చేసిందే పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీదనే పోరాటం చేసింది టీడీపీ పార్టీ. అలాంటి మేమేం ఎవరితో కలవలేదండి. రామకృష్ణ గారు మేము 2014 లో అంతెందుకు 2004 లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి మళ్ళీ తెలంగాణ ఇవ్వనని వెనక్కిపోతే అన్ని రాజీనామా చేసి ఓడిపోయాం కావచ్చు, కానీ కంటెస్ట్ చేశాం, రాజీనామాలు చేశాం. అదేవిధంగా వన్మేటండి, అదేవిధంగా 2009 టీడీపీతో కలిసి పోటీ చేశాం, 10 సీట్లే గెలిచాం కావచ్చు, కానీ 2010 టీడీపీ ఎప్పుడైతే వెనక్కిపోయిందో, మీరంతా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులంతా రాజీనామా చేస్తున్నారో, మేము మీతో కలిసి పోటీ చేసిన స్థానాల కానీ